తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సాల్వాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమ కుల దైవమని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణరావు, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ సత్యనారాయణరావు, నాయకులు ఏలేటి నరసింహారెడ్డి, సురుగు శ్రీనివాస్, ఉప్పు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంస్కారవంతమైన జీవితం గడుపుతూ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను. దాంతోపాటు దేవాలయాల అభివృద్ధి కోసమై ప్రత్యేకంగా తయారు చేసిన ప్రకటన ప్రాంతం కూడా వేమవాడ దేవస్థానం విషయాలు కానీ, కొండగట్టు కానీ, నల్లగొండ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం కానీ తప్పకుండా నాకు తోచిన విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తా. అందరి సహకారంతో తప్పుడు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను.